హైలైట్ పాయింట్స్ అంటే అత్త కోడల గొడవ, అది చాలా అంటే చాలా బాగుంది. అత్త కోడలు అసలు ఎలా ఉంటారు, ఇద్దరు ఒక దగ్గర వదిలేస్తే అది పెంట పెంట సునామీ వచ్చేస్తుంది అని చాలా అంటే చాలా బాగా చూపించారు. ఒక్కసారి చూస్తే అత్త కోడలు ఇంకోసారి అసలు గొడవ పడారు, అంత బాగుంది. నాగ్ సర్ది సూపర్ హీరో అన్నప్పుడు క్యారెక్టర్ అంటే మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ మొత్తం మూవీ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఎవరిది బ్రహ్మాజీ గారి క్యారెక్టర్? అందరి క్యారెక్టర్స్ బాగుంది, క్యారెక్టర్ బాగాలేకుండా హీరోయిన్ కూడా చాలా బాగుంది, చాలా అందంగా క్యూట్గా ఉంది. ఆయన యాక్టింగ్ కూడా సూపర్. నాగశౌర్య సార్కి హీరోయిన్కి చాలా పేరు చాలా బాగుంది ఈ సినిమాలో. సాంగ్ కూడా సూపర్. రేటింగ్ బ్లాక్ బస్టర్ అంతే, 100% ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. నాకైతే అండ్ రొమాన్స్ క్లాసీగా ఉంది అండ్ ఫన్నీగా కూడా ఉంది అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ కపుల్స్కైనా లవర్స్కైనా అది ఎలాంటి వాళ్ళకైనా అది చాలా నచ్చుతుంది. అండ్ నాగశౌర్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. దసరాకి అయితే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు, నాకైతే చాలా నచ్చింది, నిజంగా అనిచ్చింది. నేనేం ఫేక్గా చెప్పట్లేదు, ఆ కంటెంట్ కోసం చెప్పట్లేదు, కానీ నిజంగా నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్ పరంగా హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ అయితే బాగుంది, కానీ నాగశౌర్య గారి రియల్ పర్ఫార్మెన్స్ అనేది నేచురల్గా నాకు కనిపించింది. చాలా బాగుంది సిక్స్ ప్యాక్. నేను మ్యారీడ్ అయినా చెప్తున్నాను, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నాగశౌర్య గారు అయితే మాత్రం చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నా విందా విహారి పేరు పెద్దగా ఉన్నా కానీ సినిమా కామెడీగా ఉంది. సినిమాలో పెద్దగా చెప్పాలి అంటే రొటీన్ 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 కానీ రొటీన్కి భిన్నంగా ఉందన్నమాట. అంటే ఒక మంచి మ్యూజిక్, మంచి కామెడీ. ఫస్ట్ హాఫ్లో ఏంట్రా మామూలు రొటీన్ స్టోరీ అనుకుంటుంది, సెకండ్ హాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట, నెవర్ గెస్ ఇట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఐ లైక్ ఇట్, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. హాట్ అంటే సుందరానికి, అంటే సుందరానికి అది అన్న లేదన్న, అది వేరే లైన్, ఓన్లీ దీంట్లో సింగిల్ ఫార్మాట్ లైన్ వరకు చాలా అల్టిమేట్ ఉంది, నాకైతే నచ్చింది. ఇంకొంచెం ఐటమ్ సాంగ్ లాంటిది ఏదైనా పెడితే ఇంకా బాగుండి అనిపించింది. కృష్ణ వింద విహారి ఈ వారానికి ఇదే తోపు అనమాట. అన్న కామెడీలో చాలా బాగుంది, చాలా బాగుంది. లవ్ యూ ఆల్. ప్రతి ఒక్క లవర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ చూడాలి, ఎందుకంటే మెయిన్ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్ చూడాలి, ఒక లవర్స్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ చూడాలి. మెయిన్ ఎమోషనల్ క్యారీ చేసిన సినిమాలా, మంచి ఫెంటాసీ సినిమాది. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూడాలి ఇది ఎమోషనల్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి మనకు ప్రజెంట్ నుంచి తీసుకుంటూ అందరూ చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. హీరో సాంగ్స్ గురించి చెప్పు. సాంగ్స్ బ్యూటిఫుల్, సాంగ్స్ డైరెక్షన్, హీరోయిన్ కూడా బాగుంది, కొత్త అమ్మాయి, మంచి మనవాళ్ళు అంతా ఎంకరేజ్ చేశారు. ఓకే థ్యాంక్ యూ. కలర్ ఇస్తారు అక్కడ చెప్తాను అన్న. సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ అన్న, సూపర్ ఉంది. హీరో గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. ట్రెడిషనల్గా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా సినిమా వర్కౌట్ అవుతుంది, లాస్ట్ వరకు అనుకుంటే ఈగర్గా చూశాను, కానీ చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్ యాక్టింగ్, శరత్ కుమార్ గారు రాధిక గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాత్రం ఆయన విజన్ చాలా బాగుంది భయ్య. ఈచ్ ఎలిమెంట్ కూడా చాలా చాలా బాగా చెప్పారు. మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ భయ్య, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. 3.5 ఇవ్వచ్చు రేటింగ్.